యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గరు వైష్ణ గరుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై వెంకటేశ్వర జై అగస్త్యమహర్షి జై మహావతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా నా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే అమావాస్య విశేష వీడియో చేస్తున్నాము మీరందరూ జయ శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోలు లైక్ చేయండి ఒక మంచి కమెంట్ పెట్టండి నేను చెప్తూ వీడియోలోకి వెళ్తామా అందరికీ ఈ అమావాస్య పౌర్ణమి వచ్చిన తర్వాత డబ్బు రావాల్సిందే డబ్బు భార్యాభర్తల నడుమ ఉండే రిలేషన్షిప్పు అంత ఎవరెవరు ఏదో చెప్పిచ్చి మేము బాగానే ఉంటాము గురువుగారు మాకు రావాల్సిన డబ్బుకి ఏదో గొడవలు అయిపోతుంది వ్యాపారాలు ఇలా పోతుంది అసలు డబ్బు ఇంట్లో నిలవట్లే రావట్లే ఈ ప్రాబ్లం అంతా ఉంటుంది అమావాస్య పౌర్ణమ వచ్చిందంటే ఏదేదో ప్రాబ్లంలు దానివల్ల అమావాస్య వచ్చిందంటే ఇంకా అందరూ ఏదో భయభీతులు అయిపోతారు దానివల్ల అమావస్య కోసం ఇది ఒక మంచి వీడియో చేస్తున్నాం కారణం ఏమంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చే అమావాస్య ఉంది చూడండి గురువారము శుక్రవారము రెండు రోజులు ఆల్మోస్ట్ అమావాస్య అది ఈ ఆషాఢము పోయి శ్రావణం వచ్చే అమావాస్య ఆ రెండు కలిసి వచ్చే మాదిరిగా చాలా విశేషమైన రోజు గురువారము శుక్రవారము సో పార్టీ మీద తీసుకుంటే కూడా శుక్రవారం మీరు తీసుకోవచ్చు అమావాస్య రోజు గురువారం తీసుకోవచ్చు చాలా పవర్ఫుల్ అయిన ఒక విషయం దానివల్ల దీనికి కావాల్సిన వస్తువులు ఏమంటే ఒక తెల్లని ఒక క్లాత్ తీసుకోండి తెల్లని ఒక దారం తీసుకోండి ఒక తెల్ల రెడ్ కలర్ ఎర్రని ఒక క్లాత్ ఎర్రని ఒక దారం తీసుకోండి ఒక పసుపు రంగుతో ఉండే ఒక క్లాత్ పసుపు రంగుతో ఉండే ఒక దారము ఒక పన్నెండు గింజలు పన్నెండు గింజలు తెల్లని గింజలు పన్నెండు గింజలు తర్వాత పన్నెండు ఎర్రటి గింజలు పన్నెండు ఉంటే పన్నెండు రాశులను మీరు లెక్క పెట్టుకోవచ్చు ఓకే అది తెల్లని విషయాలన్నీ కూడాను తెల్ల గింజలు తెల్లని క్లాత్ తెల్లని దారము శివుడు అదే తెల్ల ఎర్రని క్లాత్ ఎర్రని గురిగింజలు ఎర్రని దారము శక్తి శివుడు శక్తి చేరినట్లు పన్నెండు రాశులన్న పెట్టుకోండి పన్నెండు ఎర్రని గురిగింజులు పన్నెండు తెల్ల గురిగింజలు రెండు చేరితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే రెండు నాలుగు ఆరు శుక్రుడు చాలా పవర్ఫుల్ అయిన ఒక విషయం సో అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉండే మాదిరిగా సూర్యుడు జగదోద్ధారకుడు వాయినే తండ్రి జగత్తుకే తండ్రి చంద్రుడు వచ్చి పార్వతి ఆయన పొద్దున్నే వెలుతురిస్తే ఆమె నైట్లో వెలుతురుస్తుంది ఓకే రాత్రి అయిన తర్వాత వెలుతురుస్తుంది సో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమ్మ నాన్న కలిసి ఉండే మాదిరిగా సో వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు సో దానికే అమావాస్య సూర్యుడు చంద్రుడు కలిసి ఉండే ఒకరోజు శివుడు శక్తి ఒకే మాదిరిగా ఉండే మాదిరి ఒకరి ఒకరిగా ఉండే మాదిరిగా సో శివశక్తి సమ్మిళనం సో దానివల్ల ఏమవుతుంది ఈ తెల్లని గురుగింజల్ని తెల్లని క్లాత్లో పెట్టేసి పన్నెండు గురిగింజల్ని పెట్టేసి ఒక పన్నెండు చిటికలు ఇంత ఇంత విభూతి వేయండి వేసేసి చిన్నగా మూట కట్టేయండి ఎర్రని క్లాత్లో ఎర్రని బట్టలో ఈ ఒక పన్నెండు గురిగింజలు వేసేసి ఎర్రని గురిగింజలు వేసేసి పన్నెండు చిటికలు చిన్న చిన్నగా ఒక కుంకుమ వేసేయండి దాన్ని ఎర్రటి దారట మూటగా కట్టేయండి దీన్ని ఏం చేస్తా అంటే ఒక అత్తరు బాటిల్ తీసుకోండి అత్తర్ లోపల దీన్ని డిప్ చేసేసి రెంట్ని డిప్ చేసేసి ఒక పసుపు కలర్ క్లాత్ అని చెప్పినాం కదా దాని లోపల ఈ రెంట్ని పెట్టి పసుపు దారంతో ఒక మూటగా కట్టేయండి కట్టేసిన తర్వాత ఇంతే ఎందుకంటే శివుడు శక్తి తర్వాత శుక్రగ్రహం వచ్చేంటి గురుగింజలు పన్నెండు పన్నెండు యాడ్ చేస్తే దాని తర్వాత గురువారమే అమావాస రోజు శుక్రవారం వరుస రోజు గురుగ్రహాన్ని రిప్రజెంట్ చేసేదే పసుపు కలరు క్లాత్ పసుపు కలర్ దారము దాన్ని మూటగా కట్టేస్తారు సర్పముద్ర వేసుకోండి సర్పముద్ర వేసుకొని మాకు ఏదే ప్రాబ్లం ఉంది మా ఇంట్లో భార్యాభర్తల ప్రాబ్లం కావచ్చు వ్యాపారం ప్రాబ్లం కావచ్చు డబ్బు ప్రాబ్లం మా ఇంటికి ఏమి ఐశ్వర్యాలు రావాలో మా ప్రాబ్లం మనతోనే ఉండేలా కానీ మా ప్రాబ్లంని ఎవరు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకోకూడదు భార్యాభర్తలు కూడా మన మన ఇంటి ప్రాబ్లం మా అన్నదమ్మల కూడా మన ఇంటి ప్రాబ్లం మా అమ్మ నాన్నతో కూడా మన ప్రాబ్లం మన ప్రాబ్లంని ఎవరే కానీ యూటిలైజ్ చేసుకోకూడదు ఎవరు కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసుకోకూడదు మా సంసారానికి మా పరివారానికి ఏ ఏ శ్రేయోభిలాషం ఏమేమి కావాలో ఆశీర్వాదాలు అన్ని దేవతల తరపున నాకి గణపతి నువ్వే గతి మూలాధార చక్రాధిపతి నేను నీకు శరణాగతి నువ్వే నాకు దీన్ని చేసి పెట్టాలి అని ఒక సంకల్పం చేసుకుని శరణాగతి భావంతో వినాయకుడిని ప్రార్థన చేయాలి ఓం శ్రీం ర్రీం క్లీం గ్లోం గం గణపతయే వర వరద సర్వజనమే వశమానయ స్వాహ మంత్రం చెప్పి దీన్ని మీ ఇంటి గుమ్మం పైన లోపల ఒకే లోపల పైన ఒక జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టండి దానికి హ్యాంగ్ చేయండి చేసి చూడండి ఎన్ని ముక్కోటి దేవతలు ఉన్నారో వాళ్ళన్నిందరి ఆశీర్వాదాలు మహాగణపతి తీసుకొచ్చి మీ ఇంటి మీ ఇంటిలో పెడతాడు స్థిరంగా అన్ని మంచి విషయాలు మీకు ఎప్పుడూ జరిగేటట్లు చూసుకుంటాడు చూసుకోవాలి అని మేము సిద్ధి వినాయకుడు శరవేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము అంతవరకు సెలవు లోకాసంస్థ అుఖినో భవంతు సర్వేజనా అసఖినో భవంతు వసుదైవ కుటుంబకం